గురుగారు, ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? ధనుస్సు రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. సప్తమంలో చంద్రుడు, పంచమంలో శుక్రుడు, తృతీయంలో శని, దశమంలో కేతువు. అనుకున్న పనులు వెంటనే నెరవేరుతాయి. ప్రారంభించిన పనులు అనుకూలంగా ఉంటాయి. విశేషమైన కృషిని కొనసాగించడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా సకాలంలో పనిచేయండి. ధర్మబద్ధంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితం లభిస్తుంది. అవసరాలకు ధనం అందుతుంది. పంచమంలో శుక్రుడి యొక్క స్థితి సిరి సంపదల్ని ప్రసాదిస్తుంది. ఆర్థికంగా ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా అభివృద్ధిని సాధించడానికి ఇది అనుకూలమైన సమయం. వ్యాపారంలో అజాగ్రత్తగా ఉండవద్దు. శ్రద్ధ పెంచాలి. సమస్య రాకుండా ముందుగానే మీ కర్తవ్యాలను మీరు సకాలంలో పూర్తి చేయండి. అప్పుడు మీరు వ్యాపారంలో ఇబ్బంది లేకుండా విజయాలు సాధిస్తారు. వివాదాలకు దూరంగా ఉంటూ ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించండి. కుటుంబ సభ్యులతో ఆనందించే అంశాలు చోటు చేసుకుంటాయి. వారాంతంలో మేలు జరుగుతుంది. ధనుసు రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? ధనుసు రాశి వారు సూర్య ధ్యానం చేయడం చాలా మంచిది. ధనుసు రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి? సూర్యనారాయణ మూర్తిని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి? పంచమంలో సూర్యస్థ యోగం ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి గోధుమలు దానం చేయండి.